ஆ சம்வன் ஸ்பெஷல் கிஃப்டா குட் கெஸ் எவர் இச்சாரு துபாய் నుంచి వాడి గర్ల్ ఫ్రెండ్ పంపించింది ఏదా దుబాయ్ లో గర్ల్ ఫ్రెండా యా దానికి చెప్పినప్పుడు మాకు చెప్పడానికి ఏంటి అంటే హీరో చెప్దాం అనుకున్నాను కానీ ఇలాపల చెప్పేసింది కదా లంచ్ బ్రేక్ లో లవ్ స్టోరీ మొత్తం చెప్పాలి తప్పకుండా చెప్పాలి తప్పకుండా చెప్తాను టైం ఉంది కదా దుబాయ్ లో గర్ల్ ఫ్రెండ్ అని ఎందుకు చెప్పావ్ ను గిఫ్ట్ అని ఎందుకు చెప్పావ్ నేను ఇచ్చానని తెలిస్తే వేరే అర్థాలు ఓకే కమ్ లెట్స్ గో అంశు మీ అంకుల్ దుబాయ్ లో ఏం చేస్తుంటారు ప్రాజెక్ట్ ఇంజనీర్ ఏం ప్రాజెక్ట్ క్లాస్ టైం ఇది పద 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 డంగి ఎంట్రా శ్యామ దుబాయ్ లో గర్ల్ ఫ్రెండ్ అంట ఫేస్బుక్ లవ్వా ఆ ఏ షట్ అప్ తనేదో ఫ్రెండ్షిప్ తో పంపించింది చూడంచు పాప టీచర్ మీద ఏం దాచుంది చమ్మన్ పెచల్ అటువంటి ఊటిని ఎత్తలేంటి మా బామ్మ మీద బాగా ప్రేమ ఉంది కాబట్టి ఇలాంటిది పంపించింది నువ్వు కొంచెం కాంప్లైంట్ వాడు మైండ్ ఎత్తుకుంటు ఏ నువ్వు నోర్ మీద స్టూపిడ్ ఏ అంశు అసలు ఎక్కడున్నావు నువ్వు మనం ఎన్ని సినిమాల్లో చూడలేదు ఎన్ని రొమాంటిక్ బుక్స్ లో చదవట్లేదు ఇలాంటివన్నీ మనసులో లవ్ ఉంటేనే ఇస్తారమ్మా ఏరా ఇంతకాలంగా లవ్ చేస్తున్నా చెప్పవా ఒక పంచ్ ఇస్తే చస్తావురా టీ షర్ట్ విషయం చెప్పు చాలా చాలా జరుగుతున్నాయంట విషయం ఏంటో చెప్పు విషయం ఏముంటుంది ఉంటుందిలే నువ్వు వినకూడదులే పూరా బోల్ రే పూరా ఏం జరగలేదురా ఏం జరగలేదు ఏం జరగలేదు ఇట్స్ ఎ బాయ్ సీక్రెట్ అసలు ఏంటిది చెత్త కామెంట్స్ నేను ఏదో క్యాజువల్ గా టీ షర్ట్ ఇస్తే దానికి పిచ్చిగా లవ్ అని గిఫ్ట్ అని ఇంకా చెత్త చెత్త కామెంట్స్ చేస్తున్నారు వాళ్ళు ఏదో జనరల్ గా కామెంట్ చేశారు నువ్వు ఇచ్చావని తెలియదు కదా అంత ఫీల్ అవ్వడం దానికి నాకు చాలా ఎంబారసింగ్ గా ఉంది నాకు చాలా తమాషాగా ఉంది ఇందులో తమాషా ఏముంది నువ్వు నీ యాటిట్యూడ్ అంశు ఐ లవ్ యు నాకు తెలుసు నీకు కూడా నా మీద అవే ఫీలింగ్స్ ఉన్నాయని ఏం మాట్లాడుతున్నా నీకేమైనా పిచ్చి పట్టిందా ఈ దొంగ టాప్ అంశు నువ్వు కూడా నన్ను లవ్ చేస్తున్నావని నాకు తెలుసు కొంచెం ఫ్రెండ్షిప్ చూపిస్తే చాలు అంతే అదే లవ్ అనుకుంటారు ఒక అమ్మాయి ఫ్రెండ్షిప్ లోని సిన్సియారిటీని అర్థం చేసుకోలేరా అంశు ఇది ఫ్రెండ్షిప్ ఎప్పుడో దాటిపోయింది నువ్వు నాకు ఈ టీ షర్ట్ గిఫ్ట్ గా ఇచ్చినప్పుడే అర్థమైంది యాక్సెప్ట్ చేయడానికి ఎందుకు ఇంత ఇబ్బంది పడుతున్నావు ఓవర్ ఫ్రెండ్లీగా ఉన్నాను కదా నాదే తప్పు నాదే తప్పు తప్పు అంతా నాది అంశు ఇనఫ్ షామ్ ఇంకెప్పుడు నాతో మాట్లాడదు అంశు ఐ డోంట్ లైక్ దిస్ అది గిఫ్ట్ కాదు మా నాన్నకి తెచ్చింది నీకు ఇచ్చాను అందులో లేని అర్థాలు పెద్ద నీ బోడి సలహాల వల్ల జరిగింది నీ తొక్కలో అనాలిసిస్ ఎవరిమ్మన్నారు ఏ నాన్సీనో ఫ్యాన్సీనో చూసుకోకుండా ఈ వయసులో నీకు ఇదంతా అవసరమా మాట్లాడుతుంటే వినవేంటి పొట్టి పొట్టి నిక్కర్ లేచుకొని లింగు లింగు మన తిరిగితే మాలా యూత్ అయిపోతావా సరే నాన్న కూల్ డౌన్ కూర్చోరా కూల్ రారా రే జనరేషన్స్ మారిన రియాక్షన్స్ ఆర్ ద సేమ్ కనీసం ఆ అమ్మాయి నిన్ను తిట్లతో వదిలేసింది నేను ఫస్ట్ ఒక అమ్మాయికి ఐ లవ్ యూ చెప్తే చెప్పెట్టిన తరిమితే కాలేజీ మొత్తం పరిగెట్టాను ఆ మరుసటి రోజు మైనా పేర్గ్యా సినిమాకి కలిసి వెళ్ళాం రై ఫస్ట్ టైం ఎప్పుడు అమ్మాయిలు అలాగే రియాక్షన్స్ ఇస్తారు మనమే కూల్గా డీల్ చేయాలి అదే ఎలా నువ్వు అంశుని సీరియస్గా లవ్ చేస్తున్నావు కదా ఫిక్స్ అయిపో అంతే మళ్ళీ ఎందుకు వేసుకొచ్చా నన్ను ప్రేమిస్తున్న అమ్మాయి ఇచ్చింది వేసుకున్నా ఎక్స్ట్రాల్ చేయొద్దు
మనసులో ప్రేమను పెట్టుకుని లేదా నెక్స్ట్ ట్రయల్ చేసేది నువ్వు. సాయంత్రం 5 గంటల వరకు నీకు టైం ఇస్తున్నాను. ఈ లోపల ఐ లవ్ యూ చెప్పలేదనుకో, 5 గంటలు కాలేజ్ వెనుకున్న గ్రౌండ్స్లో ఈ టీషర్ట్ని కాల్ చేస్తాను. ఏం చేసుకుంటావో చేసుకోపో, ఈరోజు నుంచి మనం ఫ్రెండ్స్ కూడా కాదు. కమ్యూనికేషన్స్లో అప్పుడప్పుడు ఇబ్బందులు వస్తుంటాయి, అంత మాత్రాన కమ్యూనికేషన్స్ బ్రేక్ చేసుకోకూడదు. ప్రయత్నాలు చేస్తూనే ఉండాలి, మాటల్లోనో చేతుల్లోనో మనం కమ్యూనికేషన్ ఛానల్ ఓపెన్లో పెట్టాలి. దట్ ఈజ్ లైఫ్. ఏంటి వస్తున్నావా లేదా? నేను రానని చెప్పాను కదా. అంశు అంశు, సీరియస్గా చెప్తున్నాను, నిజంగా తగలబెట్టేస్తాను. ఎందుకు ఇంత సీన్ చేస్తున్నా? ఇది నా లైఫ్ కి సంబంధించిన విషయం. ఇది బ్లాక్ మెయిల్. ఫైనల్ గా అడుగుతున్నాను, వస్తున్నావా లేదా? నేను రావట్లేదు. సరే. ఇది ఒరిజినల్, నువ్వు నా కోసం కొన్నది. సిటీ సెంటర్ బంజరా హిల్స్ షాప్ నెంబర్ 32 కౌంటర్ నెంబర్ 2లో తీసుకున్నాం, రైట్? ఇంత సింపుల్ విషయాన్ని గర్ల్స్ ఎందుకు అంత కాంప్లికేట్ చేస్తారు? నాకు ఐ లవ్ యూ చెప్పడానికి నీకెందుకు అంత కష్టం అవుతుంది? సింపుల్గా చెప్పేయచ్చు కదా.